హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి అంటే ఏంటో తెలుసుకుందామండి. అన్ని మాసాలలో కన్నా పవిత్రమైన మాసం కార్తీక మాసం అండి. ఇందులో కూడా నెల ముఖ్యమైన అత్యంత పవిత్రమైనది కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ 5 రోజులు మరింత విశేషమైనవండి. ఇందులో కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి అని దేవదానవులు ఈ రోజునే సాగరాన్ని మదించడం మొదలు పెడతారు. కాబట్టి ఈ రోజున చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి. ఇంతే కాకుండా యోగేశ్వర ద్వాదశి అని, మదన ద్వాదశి అని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు క్షీర సముద్రం మీద యాసించిన విష్ణుమూర్తి నిద్రలేచి బ్రహ్మదేవతల సమేతంగా బృందావనం అంటే తులసివనంలోకి ప్రవేశిస్తారట. అందుకని ఈ రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతూ ఉంటాయని, ఇక కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉన్న ప్రాధాన్యత కూడా సామాన్యం కాదండి. ఉసిరి చెట్టు నీడన పడిన నీటిలో స్నానం చేసిన, సాయం వేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని ఉంచిన విశేష ఫలితం దక్కుతుందని పెద్దల మాట అండి. ఉసిరి చెట్లు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారండి. శ్రీ తులసిలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. సో అందుకని ఈ రెండింటికి కళ్యాణం చేస్తారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో విష్ణుమూర్తి రూపాన్ని ఉసిరికాయతో కూడిన ఉసిరి కొమ్మని ఉంచి ఓం శ్రీ తులసి దాత్ర సహిత లక్ష్మీనారాయణ స్వామియే నమః అన్న మంత్రాన్ని జోడిస్తూ దీపారాధన, సంకల్పం, కలశ పూజ వంటివి ఈ విధానంలో చేసి ధూపదీప నైవేద్యాలతో సమర్పించి విష్ణుమూర్తిని కొలుచుకుంటారండి భక్తులు. ఈ రోజున దీపాన్ని వెలిగించిన వారికి ఏడాది పొడవునా దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుందని చెబుతుంటారు. అండ్ అలానే ఈరోజు దీపదానం చేసిన వారికి జన్మ జన్మల పాపాలన్నీ దహించుకుపోతాయని కార్తీక పురాణంలో ఉందంటండి. తులసికి ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారో చెప్పేందుకు ఆధ్యాత్మికమైన ఆరోగ్యకరమైన కారణాలు అనేకం కనిపిస్తాయి. ఈ క్షీర సాగర మదనాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక రహస్యాలు అనేకం గోచరిస్తాయి. ఒకప్పుడు ధర్మరాజు ఇది విని మహానందము పొంది తులసి మహత్యము చెప్పమని వ్యాసుని అడగగా, ఎవరైతే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తారో వాళ్ళు ఉత్తమ లోకములను పొందుతారని, అలానే ఎవరైతే ఈ ద్వాదశి నాడైనా కనీసం తులసి పూజ చేయరో వాళ్ళు కోటి జన్మలైనా సరే చండాలులుగా పుడతారని చెప్పాను. ఈ తులసి మొక్కని పెంచడం వల్ల అవి ఎన్ని వేర్లు అయితే పాకుతాయో అన్ని యుగములు విష్ణులోకంలో నివసించడానికి జరుగుతుందట. అలానే తులసి దళములు కలిగిన నీటిని స్నానమాడిన పాపములు పోయి వైకుంఠములకు వెళ్తారట. బృందావనం వేసిన వారు బ్రహ్మత్వం పొందుతారని, అలానే తులసి ఇంట్లో ఉన్న చోట యమకింకర్లు రారని నమ్మకం. సర్వలోక దేవతలకు నిత్య జయ మంగళం. సర్వలోక దేవతలకు నిత్య జయం. పూర్వారికి నిర్బంధన ముచ్చోర్మృత. ఓం సర్వలోక దేవతలకు నిత్య జయ మంగళం. సర్వలోక దేవతలకు నిత్య శుభ మంగళం. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర. ఓం నమ శివాయ నారాయణాయ శంభో శంకరాయ సాంబ సదాశివాయ మహాదేవాయ. చూశారు కదండి మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి ఎలా జరిగిందో. మీరు కూడా మీ ఇంట్లో ద్వాదశి పూజను చేసుకుని శ్రీ మహావిష్ణు కటాక్షం పొందుతారని కోరుకుంటూ, ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తారో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.